హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఝాన్సీ. ముంగిట్ల ముగ్గులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో ముగ్గు ఎలా వేసుకోవాలి అనే దానికి మంచి చిట్కాని నేను చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం నేను కొద్దిగా రేషన్ బియ్యం తీసుకుని కడిగి రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను. కనీసం 5 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది. అందుబాటులో ఉన్నవాళ్ళు రేషన్ బియ్యం ఉపయోగించడానికి ప్రయత్నించండి, ఎందుకంటే రేషన్ బియ్యంలో జిగురు ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా ఎక్కువ నీరు పోయకుండా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వరిపిండిని ఏదైనా పల్చటి క్లాత్ తీసుకొని దాని మీద ఈ విధంగా ఆరబెట్టాలి. అంటే అందులో ఉండే తేమను కూడా పీల్చడానికి ఈ కాటన్ అనేది మనకి ఉపయోగపడుతుంది కదా. ఈ విధంగా మొత్తం కూడా ఈ క్లాత్ మీదకి తీసుకోవాలి. ఇలా పిండంతా కూడా క్లాత్ పైకి తీసుకున్న తర్వాత మన చేతితో కలుపుతూ ఇలా చేసినట్లయితే చపాతీ పిండిలాగా కొద్దిగా కలిపినట్టయితే స్మూత్గా వస్తుంది. అలాగే ఇందులో ఉండే తేమ అంతా కూడా ఈ క్లాత్ పీల్ చేసుకుంటుంది. చూసారు కదా, ఈ విధంగా తేమంతా పోయి ఇప్పుడు చపాతీ పిండిలా తయారైంది కదా. మనకు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మనకు నచ్చిన షేప్స్లో తయారు చేసి పెట్టుకోవాలి. చాలామందికి పూజా మందిరంలో అలాగే తులసికోట దగ్గర వరిపిండితో ముగ్గు వేసుకునే అలవాటు ఉంటుంది. అలాగే మనం గడప మీద కూడా వరిపిండితో ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకి వరిపిండి అందుబాటులో లేకపోవటం లేదా నానబెట్టిన బియ్యం అప్పటికప్పుడు అందుబాటులో లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకే ఈ విధంగా మనం చాక్ పీసులాగా లేకపోతే ఏదైనా కాయిన్స్ లాగా వరిపిండిని తయారు చేసి ఆరబెట్టుకుని నిల్వ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని నీళ్ళల్లో నానబెట్టుకుని మళ్ళీ ముగ్గు వేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలో నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఈ విధంగా వరిపిండిని అంతా కూడా ఇలా నేను చాక్ పీసులాగా తయారు చేసి ఆరబెట్టి ఉంచానండి. వీటిని కనీసం 1 నుండి 2 రోజుల పాటు ఆరనివ్వాలి. ఎండలో డైరెక్ట్గా పెట్టకుండా నీడలోనే ఆరనివ్వండి. ఇవి ఆరిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి, చాలా గట్టిగా చాక్ పీసులానే వచ్చాయండి. చూసారు కదా, ఇవి మనకు ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా నిల్వ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం మనకు నచ్చిన షేప్లో తయారు చేసి ఆరబెట్టుకుని నిల్వ ఉంచుకుంటే చాలా రోజులు ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని ఉపయోగించి ముగ్గు ఎలా వేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటి ఈ వరిపిండిని వేస్తున్నాను స్టిక్ని. దానిలో కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. చూసారు కదా, ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు. నీళ్లు పోసిన వెంటనే ఇది మెత్తగా అయిపోతుంది వరిపిండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా. నీళ్లు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు మనం చిన్నది ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఇందులో తడిపి ముగ్గు వేసుకోవచ్చు. అయితే మనం ఇలా క్లాత్తో ముగ్గు వేస్తున్నప్పుడు మన బొటన వేలుతో లైట్గా ప్రెస్ చేస్తూ ఉంగరం వేలుతో లైన్ గీసుకుంటే చాలా బాగా వస్తుంది. పక్కన డాట్స్ అలాంటివి పడకుండా జాగ్రత్తగా డ్రా చేసుకుంటే చాలా నీట్గా ముగ్గు వస్తుందండి. ఇలా బొటన వేలుతో క్లాత్ని లైట్గా ప్రెస్ చేస్తూ ఉంగరం వేలుతో లైన్ గీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇలా క్లాత్తో రాదు అనేవాళ్ళు ఈజీగా బ్రష్తో కూడా వేసుకోవచ్చు అండి. ఇంతకు ముందు వీడియోస్లో నేను అది కూడా షేర్ చేశాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఈ వీడియోని మన ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ప్రత్యేకంగా మార్గశిర మాసంలో జాజుతో అలికి వరిపిండితో ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్లకు ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నా అండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముగ్గు కూడా చాలా బాగా వస్తుందండి. నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను. ఈ విధంగా లైన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. బియ్యం నానబెట్టి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఆ పేస్ట్తో మనం ముగ్గు వేసుకుంటే వరిపిండితో, తర్వాత మిగిలిపోయిందంతా కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, లేదంటే బయట నిల్వ ఉండట్లేదు. కాబట్టి ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నీళ్ళల్లో కొద్దిగా కలుపుకొని ముగ్గు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకు ఎంత కావాలో అంతే కలుపుకుంటాం కాబట్టి వేస్ట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ముగ్గు లైన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇలా తయారు చేసుకున్న తర్వాత. అంటే వరిపిండితో తయారు చేసుకున్నప్పుడు నాకు ఇంత నీట్గా లైన్స్ అనేవి రాలేదు. ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తున్నాయి. డైరెక్ట్గా మీరు ఫ్లోర్ పైన వేసుకోవచ్చు లేదా జాజుతో అలికి దానిపైన కూడా వేసుకోవచ్చు. అలాగే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయి అని మీకు అనిపిస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది కమెంట్ చేస్తున్నారు,
వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేయడానికి మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఛానల్కి చాలా అవసరం అండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై. శివోహం 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 శివో.